ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అంతా సంతోషిస్తున్న వేళ ఇప్పుడు కొత్త వేరియంట్ మళ్లీ గుబులు రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ సబ్ వేరియంట్ JN1 కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో తొలుత ఈ వేరియంట్ కేరళలో వెలుగుచూసింది. కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటికే పలు మరణాలు కూడా సంభవించాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్కు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. JN1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని తేల్చి చెప్పింది. దీనిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు JN1తో పాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని WHO తెలిపింది. ఇదిలా ఉంటే ఈ కరోనా కొత్త వేరియంట్ తొలిసారి ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో వెలుగులోకొచ్చింది. చైనా, సింగపూర్తో పాటు పలు దేశాల్లో ఈ సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు సమాచారం.